హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ ఇండికేటర్ గురించి చెప్పబోతున్నాను అండ్ ఈ ఇండికేటర్ ద్వారా మీరు ఈజీగా టూ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ అయితే ప్రతి ట్రేడ్ మీద పొందొచ్చు సో ఆ ఇండికేటర్ ఏంటి దాని పూర్తి వివరాలు వీడియోలో అందించబోతున్నాను సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయి ఇండికేటర్ వచ్చేసి మీరు కావాలంటే బైనాన్స్లో యూస్ చేయచ్చు అలాగే మీరు వజిరక్స్లో కూడా యూస్ చేయొచ్చు రెండిట్లో కూడా పనిచేస్తుంది ఇండికేటర్ అనేది సో అక్కడ కూడా మీరు ఇండికేటర్ అనేది అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇండికేటర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇందులో సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇది చాలా బాగుంటుందని చెప్పేసి నేను దీని మీద మీకు నేను డెమో అనేది ఇవ్వబోతున్నాను అనమాట సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను సో అక్కడ నుంచి మీరు ఈ సైట్ అనేది ఓపెన్ చేయండి అలాగే ఇది మొబైల్ కూడా సపోర్ట్ చేస్తుంది సో చాలా మంది మొబైల్ సపోర్ట్ చేయదేమనుకుంటారు సో ఇది మొబైల్ కూడా సపోర్ట్ చేస్తుంది మీరు ఫోన్ ల్యాండ్స్కేప్ లో కనుక మీరు చూసినట్లయితే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట సో మీరు మొబైల్లో కూడా ఈ ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ సైట్ని యాక్సెస్ చేయచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఏమేమి సెట్టింగ్స్ చేశానో చెప్తాను సో ఈ ఇండికేటర్ గురించి పూర్తి వివరాలు మీకు అందించే ముందు మీకు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం ఏదైనా ఇండికేటర్ యూస్ చేసేటప్పుడు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సిగ్నల్స్ అయితే ఇవ్వవు మోస్ట్లీ ఇవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే మనకు పర్ఫెక్ట్గా సిగ్నల్స్ ఇస్తాయన్నమాట సో అందుకని చెప్పేసి మనము దీని మీద టోటల్గా డిపెండ్ అవ్వకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బిట్కాయిన్ మూమెంట్ని కంపల్సరీ చూడాల్సి ఉంటుంది ఇందులో మీరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎందుకంటే బిట్కాయిన్ అనేది ఒకవేళ అప్ ట్రెండ్లో వెళ్ళినట్లయితే ఆల్ట్కాయిన్స్ కూడా అప్లోకి వెళ్తాయి ఒకవేళ అది డౌన్ ట్రెండ్లో వెళ్ళినట్లయితే మిగతా ఆల్టైన్స్ కూడా డౌన్ ట్రెండ్ని ఫాలో అవుతాయి సో అది కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఇండికేటర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఇచ్చే సిగ్నల్స్ని మీరు యూజ్ చేసి బై అండ్ సెల్ అనేది చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఆ ఇండికేటర్ గురించి చెప్తాను సో ఆ ఇండికేటర్ వచ్చేసి నేను చెప్పే ముందు ఇక్కడ నేను ఏమేమి సెట్టింగ్స్ చేస్తానో చూపిస్తాను సో నేను వచ్చేసి ఇక్కడ ఈటీహెచ్ యుఎస్డిటి పేరు తీసుకున్నాను అంటే ఈథీరియం తీరియం పేరు అయితే తీసుకున్నాను సో మీరు ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పేరు అయితే ఇందులో ఓపెన్ చేసుకోండి సో ఎలా ఓపెన్ చేయాలన్న కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను సో ఇక్కడ వచ్చేసి మీరు సర్చ్ చేసినట్లయితే మీకు రావడం జరుగుతున్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను టైం ఫ్రేమ్ వచ్చేసి వన్ డే టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఫోర్ అవర్స్ లేదా వన్ డే అయితే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనకు యాక్యురేట్ రిజల్ట్స్ అనేది మనకు ఎక్కువ టైం ఫ్రేమ్లోనే వస్తుంది సో అందుకని చెప్పేసి ఫోర్ అవర్స్ లేదా వన్ డే టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండికేటర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ వస్తుంది సో ఇందులో వచ్చేసి మీరు పై బటన్ టైప్ చేయండి పిఐ విఓటీ సో పై బటన్ టైప్ చేయంగానే ఇక్కడ ఫస్ట్ ఫోర్ అయితే రావడం జరుగుతుంది సో ఇందులో లాస్ట్ ఫోర్త్ ఏదైతే ఉందో పైవట్ రివర్సల్ స్ట్రాటజీ అని ఉంది కదా సో దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకు ఇండికేటర్ అనేది అప్లై అయిపోయింది సో ఇప్పుడు నేను ఇందులో ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చెప్తాను సో క్లియర్గా వినండి మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ స్కిప్ చేశారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే సో చాలా సింపుల్ అండి సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకు అపేరో వచ్చేసి బ్లూ కలర్లో ఉంది సో ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్ అనమాట అలాగే ఇక్కడ చిన్న ట్రయాంగిల్ లాంటిది కూడా కనబడుతుంది నేను జూమ్ చేసి చూపిస్తాను చిన్న ట్రయాంగిల్ లాంటిది కూడా కనబడుతుంది కదా సో అది వచ్చేసి మన ఎంట్రీ కన్ఫర్మేషన్ అనమాట సో ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది మాట ఓకే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మన ఎంట్రీ పాయింట్ అంటే మనం ఇక్కడ బై చేయాల్సి అన్నమాట ఒకవేళ ఇందులో కనుక మనం ఇథీరియం కనుక బై చేయాలనుకుంటే నేను ఇక్కడ బై చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడు సెల్ అవుట్ చేయాలంటే అది కూడా చూపిస్తాను సో ఎప్పుడు సెల్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ యారో ఏదైతే షో చేస్తుందో సో ఆ టైంలో ఇది సెల్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది మన ఎగ్జిట్ పాయింట్ అనమాట సో ఇక్కడ మనము ఎంట్రీ ఇస్తాము అలాగే ఇక్కడ మనం ఎగ్జిట్ ఇస్తామన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వస్తుందో కూడా మీకు నేను క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ కనుక మనం ఎంట్రీ ఇచ్చినట్లయితే సో చూడండి ఇక్కడ మనం ఎగ్జిట్ ఇస్తాం అనమాట ఇక్కడ సో చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ కనుక ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చి ఉంటే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చి ఉండేదనమాట ఓకే ఎవరైనా ఇచ్చి ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఇంత ప్రాఫిట్ అయితే పొందే అవకాశం ఉంది ఈ ఇండికేటర్ యూస్ చేసినమాట సో ఈ విధంగా మీరు చాలా ట్రేడ్స్ అయితే చేయొచ్చు ఈ ఇండికేటర్ యూజ్ చేసి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఇండికేటర్ని యూస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇక్కడ కూడా ఒక ఎంట్రీ పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా ఒక ఎంట్రీ పాయింట్ వచ్చింది అలాగే ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో చూడండి ఇండికేటర్ అప్లై చేసి ఉంటే మనకి ఇక్కడ ఎంట్రీ అండ్ ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది సో ఇక్కడ కూడా ప్రాఫిట్ ఎంత వచ్చిందో కూడా మీకు ఇక్కడ నేను షో చేస్తాను సో ఇక్కడ కనుక ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చి ఉంటే మనకి ఇక్కడ చాలా ఎక్కువ ప్రాఫిట్ ఇక్కడ చూడండి ట్వంటీ టూ పర్సెంట్ సో నేను చెప్పాను కదా మీరు టూ నుంచి ట్వంటీ టూ ట్వంటీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ పొందొచ్చని సో ఇంతకంటే ఎక్కువ ప్రాఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ మార్కెట్ కనుక సరిగా పర్ఫామ్ చేస్తే కానీ మినిమం అయితే మీకు టూ పర్సెంట్ అయితే ప్రాఫిట్ పొందొచ్చు ఇండికేటర్ యూస్ చేస్తే అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అంటే స్కాల్పింగ్ మెథడ్ యూస్ చేసినా కూడా ఇండికేటర్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది మనకు ఎంట్రీకి అయితే కన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు యారో చూపించినా కూడా మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోకూడదు ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యారో అనేది చిన్న ఏదైతే మనకు ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతుందో సో అది ఫామ్ అయిన తర్వాతనే మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం బై చేయాల్సి ఉంటుంది అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం మనం ఈ రెడ్ ట్రయాంగిల్ మనం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఎప్పుడైతే ఈ డౌన్ యార్ అయితే మనకు షో చేస్తుందో రెడ్ కలర్లో ఆ టైంలో మనం సెల్ అవుట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనము మంచి పర్సెంటేజ్ ప్రాఫిట్ అయితే పొందొచ్చు అనమాట సో ఈ కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కోసారి కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వరకు కూడా రావచ్చు సో మనకు బయయింగ్కి అంటే సెల్లింగ్కి మధ్యలో పెద్దగా పర్సెంటేజ్ ప్రాఫిట్ అయితే ఉండదనమాట సో అందుకని మీరు ఎప్పుడైనా కానీ బై చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఫామ్ ఏ వరకు అలాగే సేల్ చేసేటప్పుడు మాత్రం ఈ ఈ యొక్క యారోని చూసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవ ఇండికేటర్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను చెప్పినట్లుగా మీరు బిట్కాయిన్ మూమెంట్ కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఆర్ఎస్ఐ ఇండికేటర్ లాంటి వేరైనా ఇండికేటర్స్తో కూడా మీరు క్లబ్ చేసుకుని చూసినట్లయితే కూడా మీరు ఇంకా పర్ఫెక్ట్గా మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇండికేటర్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇండికేటర్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ని మిస్ కాకుండా ఉండాలంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్